హైదరాబాద్ మహానగరంలో మహా నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కూడా విశేషంగా పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇక్కడటువంటి హుస్సేన్ సాగర్ గుడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు నగరవ్యాప్తంగా కూడా చాలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే నిమజ్జనం కోలాహలం సిటీలో మొత్తం కూడా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, ఇతర శాఖలన్నీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. రేపు జరగబోయేటువంటి నిమజ్జనం ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగిసేలా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాము. సో హుస్సేన్ సాగర్ తీరంలో ఇప్పటికే కోలాహలం అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వినాయకుడు సంబంధించినటువంటి విగ్రహాలు అయితే ఇక్కడ నిమజ్జనం అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు నగర వ్యాప్తంగా కూడా 90,000 విగ్రహాలను కూడా ఈసారి ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఈసారి కూడా ఎక్కువగా విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగానే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక హుస్సేన్ సాగర్కు సంబంధించి దాదాపు 30,000 విగ్రహాలు రేపు ఇక్కడ నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి వినాయకులని తొందరగా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దాదాపు 5 చోట్ల అంటే హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి దాదాపు ఇటు పీపుల్స్ ప్లాజా కానివ్వండి, ఇటు ఎన్టీఆర్ మార్గ్లో కానివ్వండి, సో ఇలా మొత్తం మీద దాదాపు 5 చోట్ల 36 పైగా భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. అంతే స్థాయిలో కూడా ఇక్కడటువంటి ఎప్పటికప్పుడు వచ్చినటువంటి వినాయక నిమజ్జనం జరిగిన తర్వాత జరిగేటువంటి చెత్తను తొలగించడానికి కూడా అంతే ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడ జేసీబీలు కానివ్వండి, టిప్పర్లు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ప్రొక్లైన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక వినాయక నిమజ్జనం దాదాపు 48 గంటల పాటు సాగనున్నటువంటి నేపథ్యంలో సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు నగరవ్యాప్తంగా కూడా దాదాపు 20,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే హుస్సేన్ సాగర్ పైన కూడా భారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం కూడా 3 కమిషనరేట్ల పరిధిలో దాదాపు పెద్ద ఎత్తున అంటే వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కాను నేపథ్యంలో దాదాపు 40,000 మంది సిబ్బందితో కూడా ఇక్కడ పోలీసు శాఖ సిబ్బంది అయితే వాళ్ళు విధులైతే నిర్వహిస్తూ ఉన్నారు. ఇక దాదాపు నగరవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 354 కిలోమీటర్ల మేర ఈ మొత్తం కూడా శోభాయాత్ర జరగనుంది. ఇందులో ప్రధానంగా బాలాపూర్ నుంచి కూడా హుస్సేన్ సాగర్ వరకు దాదాపు 19 కిలోమీటర్ల ప్రధానమైనటువంటి శోభాయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో అన్ని శోభాయాత్ర జరిగేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే రోడ్లకు సంబంధించినటువంటి మరమ్మతులు పూర్తి చేశారు. సో రోడ్ల పక్కన ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించడంతో పాటు పెద్ద ఎత్తున ఏదైతే చెట్ల కొమ్మలు అడ్డుగా ఉంటాయి వాటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దారి మొత్తం కూడా సీసీటీవీ కెమెరాల నిఘాలో కూడా ఎప్పటికప్పుడు పోలీసులు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక హుస్సేన్ సాగర్లో చూసుకున్నట్లయితే దాదాపు 36 క్రేన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు నగరవ్యాప్తంగా కూడా హుస్సేన్ సాగర్తో పాటు పెద్ద పెద్దగా ఉన్నటువంటి చెరువులైనటువంటి కాపర కానివ్వండి, కూకట్పల్లి, పల్కాజిగిరి, ఇలా సరూ నగర్ ఇలా దాదాపు ఈ చెరువులన్నింటి వద్ద కూడా పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఇందుకోసమని కూడా పెద్ద ఎత్తున భారీగా క్రేన్లు ఏర్పాటు చేశారు. సో ప్రతి ఒక్క క్రేన్ వద్ద కూడా పారిశుద్ధ కార్మికులు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. దాదాపు ప్రతి ఒక్క క్రేన్ వద్ద దాదాపు 20 నుంచి 21 మంది ఉండేలా పారిశుద్ధ కార్మికులు ఏర్పాట్లు చేశారు. దాదాపు నగరవ్యాప్తంగా కూడా 10,000 మంది పారిశుద్ధ కార్మికులు ఈ మొత్తం మీద ఉన్నటువంటి వినాయక నిమజ్జనంలో పాల్గొనున్నారు. ఇక ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారంటే వినాయక నిమజ్జనానికి తరలి వస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి ఇబ్బంది కూడా అక్కడక్కడ ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి ఇలాంటి టెంట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ఏఎన్ఎంలు కానివ్వండి వాళ్ళంతా కూడా అందుబాటులో ఉంటూ ఉన్నారు. ఇక ఎవరైతే నిమజ్జనానికి వస్తూ ఉంటారో భక్తులకు సంబంధించినటువంటి ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ప్రతి ఒక్క క్రేన్ వద్ద కూడా దాదాపు పారిశుద్ధ కార్మికులు ఉండనున్నారు. సో ఎవరైతే నిమజ్జనానికి వచ్చేటువంటి భక్తులకు కూడా వాటర్ అందించే విధంగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా దాదాపు పిఓపి విగ్రహాలను కూడా ఈసారి పెద్ద ఎత్తున నిమజ్జనం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా నిమజ్జనం చేసేందుకు వీలుగా బేబీ పాండ్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 70 పైగా బేబీ పాండ్స్ను కూడా ఏర్పాటు చేశారు. సో అంతేకాకుండా పోర్టబుల్ పాండ్స్తో పాటు తాత్కాలిక పాండ్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వినాయక ఎత్తును బట్టి కూడా ఈ బేబీ పాండ్స్లో నిమజ్జనం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాదాపు రేపు ఒక మొత్తం మీద చూసిన దాదాపు ఇప్పటికే 40,000 మంది పోలీస్ శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 10,000 మంది పైగా పారిశుద్ధ కార్మికులు కూడా ఈ డ్రైవ్లో పాల్గొంటున్నారు. అంటే వినాయక నిమజ్జనం దాదాపు 48 గంటల పాటు సాగున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు ఇప్పటికే మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున కూడా వినాయక నిమజ్జనాలు నిమజ్జనం అవుతున్నటువంటి సిచ్యువేషన్ మాత్రం హుస్సేన్ సాగర్లో కనిపిస్తుంది. ప్రజల స్పందనతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.